యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మే మాసంలో ప్రభా, మరి మీరు ప్రవేశించిన విధానం బట్టి వందనాలు. నూతనమైన మాసంలో ప్రభా, నూతనమైన బలమును పొంది మీ నామను స్తుతిష్టకు సహాయం చేయండి. మా అందరిని మీ బలమైన స్థలంలో జ్ఞాపకం చేసుకోమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. ఉదయకాల సమయంలో మరి నూతన మాసంలో మొదటి దినంలో మనం ఉంటున్నాము. మే మాసంలో దేవుడు మనం నడిపించిన విధానం బట్టి వందనాలు. ఏప్రిల్ మాసంలో దేవుడు మనందరినూ దీవించినారు, కాపాడినారు. ఎన్నో పర్యాలు మనము, కొన్ని బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మనం చూసినాము. అయితే దేవుడు చాలిన దేవుడుగా ఉండి తన చిత్తానుసారంగా ప్రతి కార్యంను జరిపించినాడు. మనము ఎలాంటి సమయంలో ఉన్నా మరి రెండు ప్రాముఖ్యమైన కార్యములు మనం చేయాలి. మొట్టమొదటిగా మనము మన పాపములను ఒప్పుకోవాలి. రిపెంటెడ్ హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోదిగా దేవుని నామమును స్తుతించాలి. వీ హ్యావ్ టు ప్రైజ్ హిజ్ నేమ్. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుని నామమును ఆరాధించాలి, దేవుని నామమును మహిమపరచాలి. ఇవి రెండు మన జీవితంలో చాలా అవసరం అన్నమాట. మరి అందుని బట్టి మనము కఠినమైన సమయంలో మనము ఈ రెండు కార్యములు మనం చేయాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఆ దేవుని గురించి మరి దావీదు మహారాజు 2 సమూయేలు 22:33 గమనించినట్లయితే అక్కడ దేవుని గురించి మరి దావీదు మహారాజు పలికిన మాటలు చూడండి. వాక్యముకు మనం టాపిక్ ఇవ్వాలనుకుంటే ఇట్ ఈస్ గాడ్ హూ ఆర్మ్స్ మీ విత్ స్ట్రెంగ్త్ అని అనొచ్చు. దేవుని యొక్క రెక్కల కింద నాకు బలము కలుగుతుందని రాయొచ్చు. అలాగని మనం చెప్పొచ్చు ఏంటంటే మరి ఇట్ ఈస్ గాడ్ హూ సస్టైన్స్ మీ విత్ స్ట్రెంగ్త్. అంటే దేవుడు మరి నాకు బలమును ఇస్తూ ఉన్నాడని మనం చెప్పవచ్చు. దేవుని యొక్క బలము ద్వారానే మనం జీవించుచున్నామని మనం చెప్పవచ్చు. సో ఈ బైబిల్లో దావీదు మహారాజు ఆ మాటలు ఇక్కడ 33వ వచనంలో చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అండ్ పవర్. చూడండి, దేవుడు నాకు బలము మరి కోట అయి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఆయనే నన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. చూడండి, దేవుని బిడ్డలారా, దావీదు మహారాజు ఈ 22వ అధ్యాయం అంతా ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతిస్తూ 33వ వచనంకి వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే నా దేవుడు నాకు బలము కోట అయి ఉన్నాడు, ఆ దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడని ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. నీవు నేను మరి దేవుని ఇలా స్తుతించగలుగుతున్నామా? ఇది ప్రాముఖ్యమైన అంశం. అలాగ మనం స్తుతించగలిగితేనే మరి దేవుడు మనకు తన స్ట్రెంగ్త్ను, తన పవర్ను ఇస్తాడని మనం చూడొచ్చు. మరి ఆ దావీదు మహారాజు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును పొంది మరి ఇలాగో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నీవు నేను దేవుని అలాగ స్తుతించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలాగనే మరి కీర్తనలు 27వ కీర్తన మొదటి వర్షం గమనించినట్టయితే అక్కడ దావీదు మహారాజు ఇంకొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు నాకు వెలుగై ఉన్నాడంటున్నాడు. గాడ్ ఈజ్ ద లార్డ్ ఈజ్ మై లైట్ అంటున్నాడు అండ్ మై సాల్వేషన్. ఏ దేవుడైతే నీకు బలమును ఇచ్చినాడు, ఏ దేవుడైతే నీకు కోటగా ఉన్నాడు, ఆ దేవుడు నీకు వెలుగునిస్తూ నిన్ను రక్షణ మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి దావీదు మహారాజు ఏమంటున్నాడంటే నేను ఎవరికి భయపడాలి? నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, నా రక్షకుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, ఆ రక్షకుడు నాకు తన వెలుగునిచ్చినప్పుడు నేను ఎవరికి భయపడాలి అంటున్నాడు. ఎందుకంటే నాకు బలము, నాకు జీవము దేవుడై ఉన్నాడు. అందుని బట్టి నేను ఎవరికి భయపడాలని మరొకసారి అనే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. సో దేవుని బిడ్డలారా, మనము ఎవరికి భయపడే అవసరం లేదు. ఎప్పుడైతే మనము దేవుని యొక్క బలమును పొంది దేవుని చిత్తానుసారంగా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఉంటామో అప్పుడు మన మార్గంలో దేవుడు తన వెలుగును చూపెడతాడు. అంతేకాకుండా దేవుడు తన బలమును మనకిస్తూ దేవుని నామమును మహిమపరచకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 21వ వచనం గమనించినట్లయితే ఆ దేవుడు నీ మార్గములను పర్ఫెక్ట్గా తయారు చేసి నిన్ను మంచి మార్గంలో మంచి పనుల కొరకై దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తు నామను మహిమపరచకే దేవుడు నీ కార్యములను సఫలపరుస్తూ ఉన్నాడని రాస్తూ ఉన్నారు. రాస్తే ఏమంటున్నాడంటే నీవు దేవుణ్ణి సంతోషించే బిడ్డగా ఉండాలని, యు ప్లీజ్ గాడ్, యు డూ ద వర్క్ విచ్ ఇస్ ప్లీజింగ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్ అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొక్క నామంకు మహిమపరచటను ఎల్లప్పుడూ జీవించాలని రాస్తూ ఉన్నాడు. ఇవన్నీ రాస్తూ మరి చివరిగా మన రెస్పాన్స్ ఏముండాలంటే మనం దేవుని దగ్గరికి వచ్చి మనం ఏమనాలంటే ఐ విల్ కండక్ట్ మై సెల్ఫ్ వైజ్లీ ఇన్ అ పర్ఫెక్ట్ వే అని మనం అనాలి. సో అది మన కన్క్లూజన్గా ఉండాలి. మన రెస్పాన్స్ ఏమన్నారంటే దేవుడు మనకు అన్ని చేసినాడు, అందుని బట్టి మనము మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏమన్నారంటే ప్రభువా, నేను నీ చిత్తానుసారంగా నిన్ను సంతోషపరుస్తూ నేను సరి అయిన మార్గంలో నడుస్తానని నీవు తీర్మానం తీసుకోవాలి. అప్పుడు దేవుడు నీ మార్గంలో, నీ గృహంలో, నీ హృదయంలో దేవుడు నీకు సంతోషం, ఆనందంను దయచేస్తాడు.
చూడండి బిడ్డలారా, ఇలాంటి గొప్ప నిర్ణయం మనం తీసుకోవాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మనం ఏం నిర్ణయం తీసుకోవాలంటే, ప్రభువా నేను ఐ విల్ వాక్ వైజ్లీ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే అనాలి. ఐ విల్ వాక్ ఇన్ మై హౌస్ విత్ ఎ పర్ఫెక్ట్ హార్ట్ అనాలి. అంటే దేవుని సన్నిధిలో, దేవుని మనకిచ్చిన గృహంలో, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధ హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని నామను మహిమపరచబడలుగా ఉండాలి. అప్పుడే మరి దేవుడు తన గొప్ప కార్యములు మన ద్వారా చేసేందుకు ఆశపడతాడు, సంతోషపడతాడు. సో దేవుడు ఈ మాటలు మనందరికీ దీవించాలని, ఈ మే మాసంలో మనమందరము దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని పొంది మరి దేవుడు నా కోట అయి ఉన్నాడని తెలుసుకొని, దేవుడు నా తన వెలుగులో నన్ను నడిపిస్తాడని తెలుసుకొని మనం దేవుని యొక్క రక్షణ మార్గంలో నడుస్తూ మరి దేవుని నామమును మహిమపరచాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు మనందరిని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీ ఘనమైన నామంని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి వందనాలు. ఈ మే మాసంలో ప్రభువా మేమందరము మీ చిత్తానుసారంగా నడుస్తూ ప్రభువా మీ శక్తిని పొంది మీ నామమును మహిమపరచటకు సహాయం చేయండి. ఎవరైతే బలహీనంగా ఉన్నారో అటు బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో అటు బిడ్డను బట్టి ప్రార్థిస్తాను. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో అటు బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే ప్రభువా వారిని దర్శించండి, బలపరచండి, మీ నూతనమైన శక్తిని దయచేసి ప్రభువా వారందరూ నూతనంగా బలమును పొంది మీ నామమును మహిమపరచటకు సహాయం చేయండి. మేమందరం ప్రభువా మరి పరిశుద్ధంగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా మరి మా సంఘంలో ఉండే ప్రతి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తాను. మీరే దీవించి ఆశ్రయించండి. మా బంధుమిత్రులందరిని బట్టి ప్రార్థిస్తాను. ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, దుఃఖంలోనో ఉన్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తాను. మీరే ప్రభువా వారిని ఓదార్చండి, బలపరచండి, దీవించండి. అలాగే ప్రభువా మా చుట్టుపక్కల ఉండే మా స్నేహితులందరిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. మీరే ప్రభువా వారిని దర్శించండి. వారు ప్రభువా మీ సత్యమును తెలుసుకొని మీ నామమును మహిమపరచటకు సహాయం చేయండి. మా రాష్ట్రం బట్టి, మా దేశం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా ఎంతోమంది కరోనాతో బాధపడుతుండగా ఈ మే మాసంలో ప్రభువా మరి ఆ బాధను తొలగిస్తారని నమ్ముతా ఉన్నాం. ఇదిగో ప్రభువా మరి మే మాసంలో మరి ప్రభువా బిడ్డలు ఆ COVID-19 బాధతో ప్రభువా మరి మీ ప్రేమను తెలుసుకుని ప్రభువా మరి ఆ బాధను తొలగిస్తారని నమ్ముతూ మిమ్మల్ని వెంబడించటకు సహాయం చేయండి. ఏప్రిల్ మాసంలో ఎంతోమంది ప్రభువా మరి ఈ లోకంను వదిలిపెట్టారు. అట్టి బిడ్డలు వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తాను. మీరే వారిని దర్శించండి. వారు ప్రభువా మీ ప్రేమను తెలుసుకుంటకు సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ప్రభువా యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసం, సన్నిధి, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.